నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ గాయకుడు, ఉద్యమ సాంస్కృతిక ఉద్యమ యోధుడు, తర్వాత ప్రజా యుద్ధ నౌక అని పిలువబడే గద్దర్ నిన్న చనిపోయారు. ఆయనకు ప్రధానంగా హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చేరారు, బైపాస్ సర్జరీ చేశారు, అది సక్సెస్ అయింది. అయితే తర్వాత ఆయనకు కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి, ముఖ్యంగా లంగ్స్ ప్రాబ్లం, తర్వాత యూరినరీ ట్రాక్ ప్రాబ్లం, ఈ రెండు వచ్చాయి. దాంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయిందని డాక్టర్లు చెబుతున్నారు. సో నిన్న ఆఫ్టర్నూన్ 3 గంటలకు ఆయన చనిపోయారు, ఈరోజు అంత్యక్రియలు జరుగుతాయి. అయితే ఈ సందర్భంగా గద్దర్ బాల్యం ఎలా గడిచింది, ఆయన పేరెంట్స్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ విషయాలు బయట ఇంటర్నెట్లో కానీ ఎక్కడ కూడా దొరకట్లేదు డీటెయిల్గా. ఆయన తర్వాతి కాలంలో గద్దర్ జీవితం గురించి మాత్రమే ప్రధానంగా ఉంది. నేను మా మిత్రుడు పిహెచ్డి చేశారు గద్దర్ మీద, అతను రీసెర్చ్ చేసి రాసిన విషయాల్ని నాతో పంచుకున్నారు, నేను మీకు అది చెబుదామని అనుకున్నాను. సో గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు అని ఇప్పుడు అందరికీ తెలుసు. వీళ్ళ నాన్నగారు గుమ్మడి శేషయ్య, అమ్మ లచ్చమ్మ. వీళ్ళది తూఫ్రాన్ దగ్గర, మెదక్ జిల్లాలో తూఫ్రాన్ తాలూకా, తూఫ్రాన్ ఊరు. ఆ ఊర్లో ఒక దళిత కుటుంబంలో గద్దర్ పుట్టారు. వీళ్ళ నాన్న శేషయ్య గారికి 2 భార్యలు. మొదటి భార్యకు బిడ్డలు లేకపోతే 2వ భార్య లచ్చమ్మని, అంటే గద్దర్ వాళ్ళ అమ్మ, ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు మొత్తం 5 మంది పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. గద్దర్ చివరి వారు సరస్వతిబాయి, శాంతాబాయి, బాలమణి, నరసింహరావు, ఇలా 3 అక్కలు, 1 అన్న. సో గద్దర్ చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో కలిసి, అంటే శేషయ్య అమ్మగారితో కలిసి మహారాష్ట్రలో గోదావరి ప్రాంతానికి వలస వెళ్ళారు పనిచేసుకోవడానికి. ఎందుకంటే వీళ్ళది కూలీ చేసుకుని బతికే కుటుంబం, ఇక్కడ కూలి పనులు దొరకకపోతే అక్కడికి వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్గా ఆయన పనిచేశారు. ఆ క్రమంలో అక్కడ కొంతమంది ఆయనకు పరిచయం అయ్యి చదువు నేర్పించారు ఆయనకి. ఆయన శ్రద్ధగా చదువు నేర్చుకుని కొంత పనిలో కూడా స్కిల్డ్ లేబర్ డెవలప్ అయ్యి మెల్లగా మేస్త్రిగా చేయడం మొదలుపెట్టారు. అలాగా చేస్తున్న క్రమంలో ఆయనకు మిలింద్ యూనివర్సిటీ భవనం నిర్మించే కాంట్రాక్టర్ పని కూడా దొరికింది. అంటే ఆ భవనంలో అనేక కాంట్రాక్టర్లు ఉన్నారు, అందులో చిన్న స్థాయి కాంట్రాక్టర్గా ఈయనకి పని దొరికింది, ప్లస్ మేస్త్రిగా కూడా పనిచేసేవాడు. ఆ మిలింద్ యూనివర్సిటీని స్థాపించింది ఎవరో కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో అలాగా ఆయనకు శేషయ్య గారికి అంబేద్కర్ గారిని చూసి మాట్లాడే ఒక అవకాశం కూడా దొరికింది. దాంతో అంబేద్కర్ చెబుతున్న ఆత్మగౌరవ పోరాటం, సామాజిక అన్యాయ పోరాటం, రాజకీయ ఆర్థిక పోరాటం, ఇవన్నీ శేషయ్య గారికి బాగా నచ్చాయి. ముఖ్యంగా దళితులు చదువుకోవాల్సిన అవసరాన్ని గురించి అంబేద్కర్ చెప్పడం ఆయనకు చాలా బాగా నచ్చింది. సో అలాగా ఆయన కొన్నేళ్ళు అక్కడ పనిచేశారు. ఈ లోపల గద్దర్ ఒక 6 ఏళ్ళు వచ్చే వరకు కూడా నాన్నలేరు కాబట్టి కంప్లీట్గా అమ్మతోనే తిరిగేవాడు, అమ్మతోనే గడిపేవాడు టైం అంతా. అప్పుడు ఆమె పల్లె పదాలని చాలా బాగా పాడేది, తెలంగాణ పల్లె పదాలని పాడుతుండేది, అలాగా గద్దర్ దగ్గర కూడా పాడిచ్చేది. అలాగా గద్దర్కి చిన్నప్పుడే ఈ తెలంగాణ జానపదాల మీద పట్టొచ్చింది. తర్వాత 6వ వయసులో ఆయన్ని అక్కడ తూఫ్రాన్లోనే ప్రైమరీ స్కూల్లో చేర్పించారు. ఈ లోపల వాళ్ళ నాన్నగారు వచ్చారు. నాన్నగారు వచ్చి ఆయన కూడా గద్దర్ని కూర్చోబెట్టుకొని చదివించడం, సుమతి శతకం, తర్వాత కొన్ని నృసింహ శతకం, ఇట్లాంటి కొన్ని శతకాల్ని చదివి వినిపించడం, దాంతోపాటు అంబేద్కర్ గురించి చెప్పడం, అంతేకాకుండా ఆయన కూడా కొన్ని పద్యాలు అవి పాడేవారు. అలాగా పద్యాలు పాడడం అవన్నీ కూడా గద్దర్కి వాళ్ళ నాన్నగారు నేర్పించారు. ఇలా అమ్మగారి నుంచి నాన్నగారి నుంచి కూడా గద్దరు పాడటం అనేది చాలా అర్లీ ఏజ్లోనే ప్రారంభించారు. దాని తర్వాత స్కూల్లోకి వెళ్ళినాక హై స్కూల్లో ఆయనకి శేషారెడ్డి అని ఒక ఆయన పరిచయం అయ్యారు. శేషారెడ్డి ఎవరంటే వీళ్ళ స్కూల్ పక్కనే ఒక హాస్టల్ పెట్టారు, వెల్ఫేర్ హాస్టల్, అందులో గద్దర్ని ఆయన తీసుకున్నాడు.
సో గద్దర్ హాస్టల్లో చేరిన తర్వాత ఈ శేషారెడ్డి తర్వాత శంకరయ్య సార్ అని ఉండేవాళ్ళు అక్కడ. ఆ శంకరయ్య సార్ ఏంటంటే బుర్రకథలు నేర్పించేవాడు. అలా గద్దర్కి ఆల్రెడీ పాటలు అంటే ఉన్న ఇష్టాన్ని చూసి ఆయన గద్దర్కి బుర్రకథలు నేర్పించారు. అట్లాగే కొన్ని నాటకాలు కూడా వేయించారనమాట. అట్లాగే వాళ్ళ హెడ్మాస్టర్ కూడా శంకర శాస్త్రి, ఆయన కూడా బాగా ప్రోత్సహించేవాడు ఇలాంటి సాంస్కృతిక కార్యకలాపాలని. అలాగా గద్దర్కి రెండో ఫేజ్లో ఈ బుర్రకథలతో పరిచయం అయింది. అక్కడ హాస్టల్లో ఉండి అతనికి కొంత ఫ్రీడమ్ కూడా దొరికింది. ఎందుకంటే ఇంట్లో నిరంతరం కష్టాలు ఉండేవి, కూలికి పోతేనే డబ్బులు ఉండేవి. అటువంటి ఒక ఇబ్బందుల్లో నుంచి గద్దర్ హాస్టల్లో చేరినాక కొంత నిలకడగా మూడు పూట్ల అన్నం దొరకడం, తర్వాత పిల్లలతో ఎక్కువ టైపు గడపడం, ఈ శేషారెడ్డి సార్ ఆయన ఆర్య సామాజికులు అందువల్ల ఆయన బాగా ప్రోత్సహించేవాళ్ళు దళితులను కూడా. అలాగా గద్దర్ చదువుకొని సెకండ్ క్లాస్లో హై స్కూల్ పాస్ అయ్యాడు. అప్పట్లో తుప్రాన్ మండలంలో ఇలా హై స్కూలు పాస్ అయిన మొదటి దళిత విద్యార్థి గద్దర్ అని చెప్పి అప్పుడు ఆయనకి సన్మానం కూడా చేశారు స్కూల్ తరఫున. సో అలా అయిన తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారు ఇంకా పై చదువులు చదివించాలి అని చెప్పి గద్దర్ని హైదరాబాద్ తీసుకొచ్చి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సైఫాబాద్లో ఉన్న గవర్నమెంట్ కాలేజీలో చేర్పించారు పిఈసి. ఇక్కడ ఆయనకు అంబేద్కర్ సంఘం విద్యార్థులు పరిచయం అయ్యారు. దాంతో అంబేద్కర్ గురించి మరింత ఆల్రెడీ నాన్నగారి దగ్గర విన్నారు కాబట్టి మరింత ఇక్కడ ఈ స్టూడెంట్ల దగ్గర ఆయన నేర్చుకోవడం, వాళ్ళతో కలిసి తిరగడం, అలా అంబేద్కర్ భావజాలం గద్దర్ గారికి పిఈసి టైంలోనే బాగా వంటబట్టింది. అయితే దీంట్లో కూడా బాగా చదువుకున్నారు, 77%తో పిఈసి పాస్ అయ్యారు ఆయన. దాని తర్వాత ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు ఉస్మానియా. అయితే ఇక్కడ గద్దర్ గారికి కష్టాలు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంగ్లీష్ సరిగా రాకపోవడం. ఎందుకంటే చిన్నప్పుడంతా ఆయన తెలుగు మీడియంలోనే చదువుకున్నారు. ఇది నిజానికి ఇవాళ కూడా దళితులకి చాలామందికి హైదరాబాద్ యూనివర్సిటీ లాంటి పెద్ద యూనివర్సిటీలోనూ చేరినప్పుడు ఈ ప్రాబ్లం ఇప్పటికీ ఫేస్ చేస్తున్నారు. సో గద్దరికి కూడా ఆ ప్రాబ్లం ఉంది. రెండవది డబ్బులు పరంగా కూడా ఇంజనీరింగ్ కాలేజీలో చేరినాక ఆయనకి చాలా కష్టాలు, ఆర్థికంగా కూడా కష్టాలు మొదలైనాయి. ఆ టైంలో ఢిల్లీ దర్బార్ అనే ఒక హోటల్లో కొంతకాలం ఒక 1 ఇయర్ పాటు ఆయన పనిచేశారు. అయితే ఆయనకి కష్టమైపోయి చదవడం కంటిన్యూ చేయలేకపోయి డిస్కంటిన్యూ చేసేసి ఇంట్రా వన్ అనే ఒక బాలానగర్లో కెమికల్ ఫ్యాక్టరీ ఉంటే అందులో రోజుకి 5 రూపాయలు కూలీ లెక్కన జాయిన్ అయ్యారు. ఒక వేజ్ లేబర్ అంటారు కదా, అలాగా వేజ్ లేబర్ కింద జాయిన్ అయ్యారు. అక్కడ ఒక 1 ఇయర్ పనిచేశారు. ఈ లోపల ఏమైందంటే ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ ప్రచార దళంలో బుర్రకథ కళాకారుల కోసం ప్రకటించారు. అప్పుడు ఈయన అప్లై చేసుకున్నారు, ఈయనకి వచ్చింది దాంట్లో. అట్లా ఒక బుర్రకథ బృందంలో జాయిన్ అయ్యి తన ఆల్రెడీ తను బుర్రకథ హై స్కూల్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు ఆయనకి పనికొచ్చింది. సో అప్పట్లో 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 75 రూపాయలని వీళ్ళు బృందం అంతా కలిసి పంచుకునేవాళ్ళు. అలాగా బుర్రకథలు చేస్తున్న కాలంలో ఆయనకు అరౌండ్ 70s ఆ ప్రాంతంలో బి నరసింహారావు గారు పరిచయం అయ్యారు. బి నరసింహారావు గారు ఒక ఎలిటిస్ట్ సెక్షను బట్ అభ్యుదయ భావాలున్న వ్యక్తి. సో ఆయన గద్దర్ వీళ్ళంతా కలిసి ఆర్ట్ లవర్స్ అనే ఒక సాంస్కృతిక ఫోరంని స్థాపించారు. ఈ ఆర్ట్ లవర్స్లో గద్దర్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడు, పాటలు పాడేవాడు. ఆ టైంలోనే ఆయన ఆపరా రిక్షా అనే ఒక పాట రాశారు. అది అందరికి బాగా నచ్చింది ఆర్ట్ లవర్స్లో. అట్లా కొన్ని పాటలు ఆయన రాసి ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఆల్బమ్కి ఏం పేరు పెట్టాలనుకున్నప్పుడు అప్పటికైనా కమ్యూనిజం, మార్క్సిజం వీటితో పరిచయం అయింది, అంబేద్కరిజం కంటే కూడా ఇది చాలా అవసరం అనేది గద్దర్ నమ్మాడు ఆ టైంకి. సో ఆ టైంలో స్వాతంత్ర కాలంలో 1913లో నార్త్ అమెరికాలో మొదలైన స్వాతంత్ర సమరయోధులు ముఖ్యంగా సిక్కు యువకులు ప్రారంభించిన
గదర్ పార్టీ అనే దాని గురించి మన గద్దర్ గారు చదువుకున్నారు. సో ఈ గదర్ పార్టీ గురించి చదివి తెలుగులో కూడా దర్శి చెంచయ్య అనే ఒక విప్లవకారుడు ఆ గదర్ పార్టీలో జాయిన్ అయ్యారు. అవన్నీ చదివి ఈయన కూడా చాలా ప్రేరణ పొంది తన ఆల్బమ్కి గదర్ అని పేరు పెట్టాడు. అది అదే పేరు తను కూడా పెట్టుకున్నాడు, గదర్ అని. అయితే అది వాడుకలో గద్దర్ అయింది, నిజానికి అది గదర్ పార్టీ. అలా ఆయన గుమ్మడి విఠల్ గద్దర్గా మారారు. సో దాని తర్వాత 72లో జననాట్య మండలి ఏర్పాటుకు కూడా ఈ ఆర్ట్ లవర్స్ ఫోరం చాలా ప్రముఖ పాత్ర వహించింది. సో జననాట్య మండలి ఏర్పడింది, దాని తర్వాత ఈయన జననాట్య మండలిలో ఫుల్గా పనిచేశారు. 75లో కెనరా బ్యాంక్లో వెస్ట్ మారేడుపల్లి బ్రాంచ్లో జాబులో చేరారు. బ్యాంక్ ఎగ్జామ్ రాసి జాబ్ వచ్చింది, జాబ్లో చేరారు. దాదాపు ఒక 7-8 ఏళ్ళు దాంట్లో పనిచేశారు. పనిచేసిన తర్వాత అప్పట్లో పీపుల్స్ ఫర్ నక్సలైట్ గ్రూపు ఈయన్ని బయటకు వచ్చేసి ఫుల్ టైం పనిచేయమని రిక్వెస్ట్ చేస్తే ఈయన రిజైన్ చేసి ఫుల్ టైము నక్సలైట్ పార్టీతో అనుబంధంగా ఉన్న జన్నాటి మండలిలో నుంచి ఊరూర ప్రోగ్రామ్స్ ఇవ్వడం, పాటలు రాయడం, ఆల్రెడీ వేరే రచయితలు రాసిన పాటల్ని పర్ఫామ్ చేయడం, ఇలా ఆయన ప్రస్థానం కొనసాగింది. దీని తర్వాత నిన్న నేను ఆల్రెడీ ఈ జర్నీ అంతా చెప్పాను. సో ఇప్పుడు ఓన్లీ బాల్యం గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ.